सरस्वती गोरा भारतीय सामाजिक उद्यमकारिणी आदर्श महिला संघ संस्कर्ता मानवतावादी हेतुवादी गांधेयवादी अस्पृश्यता कुल निर्मूलनकै कृषि चेसिन अभ्युदयवादी पदेళ్ల వయసులో ప్రముఖ నాస్తికులు శ్రీ గోరా గారిని వివాహమాడారు. భర్త భావాలకు అనుగుణంగా నడిచి గర్భవతిగా ఉన్నప్పుడు 1928 లో గ్రహణాన్ని చూశారు. నిప్పుల మీద నడిచి అందులో దైవమహత్యం ఏదీ లేదని ప్రత్యక్షంగా నిరూపించారు. దేవదాసిలకు వివాహాలు జరిపించారు. కులాంతర మతాంతర వివాహాలను జరిపించేవారు. అటువంటి వారికి ఆశ్రయం కల్పించేవారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైళ్ళకు వెళ్ళారు. అస్పృశ్యత నిర్మూలన ఉద్యమం చేపట్టారు. ఆహార కొరత తగ్గించడానికి కూరగాయల పెంపకంపై విశేష కృషి చేశారు. వినోబా భావేతో దేశమంతా పర్యటించి సర్వోదయ ఉద్యమాన్ని ప్రచారం చేశారు. స్త్రీకి ఆభరణాలు ధైర్యం సాహసం విద్యే అని ప్రకటించడమే కాదు, ఆమె స్వయంగా ఆచరించి చూపించారు. ఎన్నో ఉద్యమాలు సంస్కరణలతో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన యోధ. అడుగడుగునా ప్రతిఘటనలు ఎదురైనా చిరుతరహాసంతో ముందుకు సాగిన సహనశీలి. గోరాగారి విజయాల వెనుక అసలు రహస్యం గోరాగారి సహచరి శ్రీమతి సరస్వతి గోరాయే. ఆమె నవరత్నాలను కన్న అమృతమూర్తి, ఆశ్రితులను ఆదుకున్న కరుణామూర్తి, అభ్యుదయ చైతన్య జీవన స్రవంతి, త్యాగం సేవ అంకిత భావాల మేలుకలయక సరస్వతి. ఆమె ఎందరికో స్ఫూర్తి. ఖండాంతరాలకు వ్యాపించింది ఆమె కీర్తి. జాతీయోద్యమకారిణిగా నాస్తికత్వ వ్యాప్తికి తెలుగునాట మూఢనమ్మకాలు అస్పృశ్యత కులతత్వాల నిర్మూలనకు ఆమె సాగించిన చైతన్య యాత్ర అపూర్వం అమోఘం అద్వితీయం. వంటింటి నుండే తన అభ్యుదయ భావాలను శాస్త్రీయ దృక్పథాన్ని రాజకీయ చైతన్యాన్ని ప్రకటించి సామాన్య ప్రజల సంక్షేమానికై స్త్రీ సాధికారతకై అవిరళ కృషి చేసిన నారీ శిరోమణి సరస్వతి. అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ నాస్తిక మహాసభలలో గోరాగారి నాస్తిక భావాలతో పాటు విశ్వ మానవత్వాన్ని ప్రకటించిన విశేష మహిళ. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడంలో ఆమె గుండెని బరం అమోఘం అద్వితీయం. గర్భవతిగా ఉన్నప్పుడు గ్రహణాన్ని చూసి ఆరోగ్యవంతమైన బిడ్డలకు తల్లిగా నిలబడి మూఢనమ్మకాల గ్రహణాంధకారాన్ని చీల్చిన వెలుగు కిరణం. ఎన్నో అవార్డులు పురస్కారాలు సత్కారాలు అందుకున్న విశిష్ట మహిళ. తన జీవన యాత్రలో చెప్పిందే చేసి చేసిందే చెప్పి సమాజ పురోభివృద్ధికి నీతికి కొలమానంగా నిలిచిన మార్గదర్శి. ఆమె నడిచే నాస్తిక విజ్ఞాన సర్వస్వంగా ఉంటూనే కర్మ మీద ఆధారపడేలా చేసిన మతంపై శాశ్వత పోరాటం చేశారు. మనిషిలోని మానవత్వాన్ని పెంపొందించేందుకు ఆచరణాత్మక కార్యక్రమాలను చేపట్టారు. ఆత్మవిశ్వాసం ధైర్యం కర్తవ్య దీక్షలే ఆమె ఆభరణాలు. ఎన్నో సంక్లిష్టమైన సమస్యలతో వచ్చిన వారిని ఆదరణతో దగ్గరకు తీసుకుని సులువైన సూక్ష్మమైన పరిష్కారాలను చూపగల మేధావి మృదుభాషి ఆమె. అంధవిశ్వాసానికి కారణమైన అజ్ఞానాన్ని తరిమికొట్టి సమాజాన్ని చైతన్యవంతం చేసిన వారిలో ప్రత్యేకమైన స్థానం గోరా దంపతులదే. అసమానతలు లేని సమసమాజ నిర్మాతలైన వారి జీవితం ప్రతి అంకం ఎంతో స్ఫూర్తిదాయకం. నాస్తికత్వ వ్యాప్తికి కుల మత భేదభావాల అంతానికి జీవితాన్ని అంకితం చేసిన కార్యకర్త యోధురాలు. ఆమె నీడలో ఒదిగినవారు ఎదిగినవారు ఆమెను ఆమె ఆదర్శాలను చూసినవారు ఆమెనే ఆదర్శంగా తీసుకునేవారు. ఆమె అంతరాలను బాపిన పెన్నిది, తరాల మధ్య వారధి. ఆమె సాంఘిక విప్లవకారిణి, స్వాతంత్ర సమరయోధిని. ఆమె ఒక విప్లవం, చల్లని చలివేంద్రం, దురాచారాల దుమ్ము దులిపిన నాస్తిక కిరణం. ఆమె సహకారమే గోరాగారి బలం. ఆమె వ్యక్తిత్వం హిమాలయాశిఖరం. గోరాగారి అనంతరం నాస్తిక కేంద్ర సారథిగా జీవిత చరమాంకం వరకు నాస్తిక కార్యకర్తగా తన జీవితాన్ని సంపూర్ణం శాశ్వతం చేసుకున్న ఆదర్శ మహిళ. అసమానతలు లేని సమసమాజ నిర్మాణానికి నాంది పలికిన కార్యశీలి.
వితంతు వివాహాలకు జోగిని వ్యవస్థ నిర్మూలనకు నడుం బిగించి నిరాటంకంగా పలు కార్యక్రమాలు కొనసాగించిన ధీరవనిత ఆడంబరాలు లేని రాజకీయాల సాధన కొరకు సమ్మెలు నిరసనలు చేసిన ధీరురాలు ఆమె ప్రతి మాట చైతన్యంగా ప్రతి అడుగు ఆదర్శంగా చరిత్రలో నిలిచిపోయాయి ఆమె చూపిన మార్గాన్ని అనుసరించడమే మనం ఆమెకు అర్పించే గొప్ప నివాళి ఈ కార్యక్రమం మీకు ఎంతగానో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఎథిస్ సెంటర్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి।